నమస్కారం. భారత్ 118 న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సెక్రటరీలతో అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సక్రమంగా పనిచేయాలని, పని చేయడం ఇష్టం లేకపోతే విధుల నుండి తప్పుకోవాలని, విధులలో ఉండి సక్రమంగా పని చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మోడీ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాక అత్యధికంగా రెండు విషయాలు, ఒకటి విద్యకు ఆరోగ్యానికి, పరిశుభ్రత ఆరోగ్యానికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తుంది. అంతేకాకుండా పరిపాలన అనేది కూడా క్షేత్ర స్థాయిలోకి తీసుకుంటుంది, ప్రజల ముంగింటికి తీసుకొని పోవాలని చెప్పేసి ఈరోజు ఆర్థికంగా భారమైనా కూడా ఈ ప్రభుత్వానికి సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చేసి కూడా ఈరోజు వాలంటీర్లు కానీ సచివాలయ ఉద్యోగస్తులను వెనుకొని నియమించడం జరిగింది. అనేకమైన చర్యలు, ఒక విప్లవాత్మకమైన మార్పులు కూడా పరిపాలనలో కానీ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసాం. మరి ముఖ్యంగా దాంట్లో భాగంగా కూడా ఇప్పటికే విద్యకు అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూనే ఇంగ్లీష్ మీడియంతో పాటు కూడా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా కూడా ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించే నాడు నేడు అని చెప్పేసి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా అటువంటి రకంగానే ఈరోజు పరిశుభ్రతకు కూడా తీసుకొని వచ్చేసేసి ఖర్చుకు కూడా వెనకాడుకోకుండా అన్ని పట్టణాలు కానీ పల్లెలు కానీ పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి కూడా దాంట్లో భాగంగా కూడా ముఖ్యంగా స్థానిక సంస్థల యొక్క బాధ్యత పట్టణం అంతా కూడా పరిశుభ్రతకు ఉంచాలని చెప్పేసి ఆ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఈరోజు ప్రత్యేకంగా కూడా శానిటరీ సెక్రటరీ ఈ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉండే 74 శానిటరీ సెక్రటరీతో పాటు అలాగే శానిటరీ సెక్రటరీలు అంటే సచివాలయ సెక్రటరీలు శానిటరీ సెక్రటరీలు ప్లస్ శానిటరీ సెక్రటరీతో కూడా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఇంతవరకు జరుగుతున్న తీరు, గతంలో గత ప్రభుత్వంలో వారు వ్యవహరించిన తీరు, ఇక్కడ ఉండే ల్యాప్సెస్ అన్నీ కూడా పూసకొచ్చినట్లు కూడా ఉన్నది ఉన్నట్లు కూడా కుండ బద్దలు కొట్టేటట్లు కూడా ఈరోజు వారి యొక్క లోపాలని వారి యొక్క మంచి రెండు కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మార్చుకొని ఈరోజు వారి పరిధుల్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అటువంటిది ఏదైనా ల్యాప్సెస్ ఉంటే ఆ సచివాలయ పరిధిలో ఉండే ఆ సచివాలయ శానిటరీ సెక్రటరీ పూర్తిగా బాధ్యత కూడా తీసుకొస్తామని కూడా పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది.